మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు గోశామహల్ ఎమ్మెల్యే సింగ్ జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు అలాగే ఈ నిధులను కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిందన్నారు సింగ్ జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చేయకుండా ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పే కేసీఆర్ కేటీఆర్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజా సింగ్ దీనివల్ల సిటీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కేటీఆర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేసే ఆ కాంట్రాక్టర్లు జనవరి థర్టీ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎందుకు డబ్బులు రాలేదు ఎందుకు వాళ్ళు ఇష్టాక్కి వెళ్ళినారు నేను వాళ్ళు అడుగుతున్నా మీకు ఏం ఆ డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు మీరు ఎక్కడ వాడుకున్నారు సొంతం పనులకి వాడుకున్నారా లేక మీకు ఓటు రావాలని కొత్త కొత్త స్కీంలకి మీరు వాడుకున్నారా ఇవాళ చెప్పండి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు డెవలప్మెంట్ లేక మేము ఎట్లా ప్రజల్లో వెళ్ళాలి ఇవాళ మేము అడుగుతున్నాం శాంక్షన్ పేపర్లు చూపెడితే పబ్లిక్ ఓటు వేయదు మీ కూడా మీ ఎమ్మెల్యేస్ కూడా అడగండి వాళ్ళు మీకు చెప్పనికి భయపడతారేమో కానీ మేం భయపడం ముఖ్యమంత్రి గారు ఒక సజెషన్ ఇస్తున్నా ఇంకొక ఆరు నెలలు మాకు టైం ఇవ్వాలని ఎలక్షన్ కమిషనర్కి మీరు ఒక లెటర్ వేయండి ఎందుకంటే డెవలప్మెంట్ లేకపోతే మీ ఎమ్మెల్యేస్ కూడా పబ్లిక్లో కొడితే పబ్లిక్ కొడతారు అందుకోసం ఒక ఆరు నెల ఎక్స్ట్రా కావాలి డిసెంబర్లో కాదు మే జూన్లో మేము ఎలక్షన్కి రెడీ ఉంటాం ఎందుకంటే ఆల్ కాంట్రాక్టర్ స్ట్రాక్లో పోయినారు ఆ డబ్బులకి మేము వాడుకున్నాం అందుకోసం ఎలక్షన్ కి మేము పోలేమని ఒక ఎలక్షన్ కమిషన్ కి లెటర్ అండి ఆరు నెలల తర్వాత ఎలక్షన్ చేసేస్తామని ఒక మాట చెప్తాం